ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? అంటే ప్రాబబ్లీ చేంజెస్ ఎక్కువ తీసుకొచ్చిన వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కొలాబరేటెడ్ విత్ టీడీపీ అంటే కొంచెం ఇట్స్ బెటర్ అని నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ వన్ ఆపర్చునిటీ ఇస్తే వాట్ చేంజెస్ ఈ కింద ఎక్కడ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో కొలాబరేట్ అయినందుకు కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ ఎంప్లాయ్మెంట్ సైడ్ కూడా చేంజెస్ జరుగుతాయి. అండ్ రిజర్వేషన్స్ కానీ అది కానీ సి ఎవ్రీవన్, అంటే నేనేమనుకున్నానంటే ఎడ్యుకేషన్ వైజ్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇంకా ఫినాన్షియల్ వైజ్ డిపెండింగ్ ఆన్ దాట్ ఏ రిజర్వేషన్ ఎవరికి యాప్తో అప్పుడు డిసైడ్ చేయాలి. బట్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ ఓసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా అందరికీ ఈక్వల్ టాలెంట్ బేస్డ్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటే బాగుంటుంది అనేది. టీడీపీ జనసేన కలిసే కదా, మరి ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది, వీళ్ళిద్దరు సేమ్గా ఎవరుంటే బాగుంటుంది? అంటే వీ హ్యావ్ సీన్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కానివ్వండి, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మెట్రోపాలిటన్ సిటీని ఎంత డెవలప్ చేశారో తెలుసు చంద్రబాబు నాయుడు గారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆపర్చునిటీ ఇస్తే అతను ఏం చేయగలుగుతారో మనకి అర్థం అవుతుంది. సో హీ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. వద్దు అనుకోవట్లేదు రైట్ నౌ, ఇట్స్ ఎనీవే రన్నింగ్ కాబట్టి నెక్స్ట్ ఆపర్చునిటీ కొత్త వాళ్ళకి వేరే గవర్నమెంట్ రావాలంటే వద్దు వీళ్ళని వద్దు అంటే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ రావాలంటే ఆబ్వియస్లీ ఒకళ్ళకి ఆపర్చునిటీ పోతుందనే అర్థం. ఇట్ డజంట్ మీన్ అతనికి అవ్వకూడదు అని కాదు, బట్ అవ్వని వాళ్ళకి ఆపర్చునిటీ రావాలనేది ఇట్స్ మై ఒపీనియన్. ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఫైవ్ చూసారు కదా, ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎలా అనిపించేది? అంటే హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్, అంటే చేస్తున్నారు, కాకపోతే అది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. అండ్ అది వేరే క్లారిటీ వస్తుందని కూడా తెలియదు, బట్ చూడాలి తెచ్చి అంటే మనకి చూస్తే కానీ అర్థం. చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఆ వైఎస్ జగన్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్ కి మధ్య తేడా డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఏజ్ బట్ ద విజన్ హీ హ్యాస్ ఇన్ హిస్ లైఫ్ అండ్ కెరియర్ ఇస్ డిఫరెంట్ థింగ్. వెన్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ అ వెరీ న్యూ థింగ్, అంటే కొంచెం న్యూ స్కీమ్స్ తీసుకొస్తున్నారు అది ఇది చేస్తున్నారు. బట్ హైదరాబాద్ కొంచెం డెవలప్ అయింది అంటే వన్ వే ఆర్ ది అదర్ టీడీపీ ఇస్ ద రీజన్. స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఐబీ కరికులం తీసుకొస్తానన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐబీ కరికులం అంటే చూడాలి అది ఎలా ఉంటుంది, బట్ ఒక కరికులం తీసుకొస్తే ఇట్స్ బెటర్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే మనకి ఫర్దర్ గా మనకి జనరేషన్స్ అంటే స్టూడెంట్స్, స్టూడెంట్స్ డెవలప్ అయితేనే ఒక యూత్ అనేది ఫామ్ అవుతుంది, ఒక సొసైటీ అనేది మనకి ఎట్లా మోల్డ్ అవుతుంది అనేది, మనకు ఒక ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ అవుతాయి, ఏ గవర్నమెంట్ ని చూస్ చేసుకోవాలన్నా థాట్ కూడా వాళ్ళు డెవలప్ అయ్యేది మనకి స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చి. కాబట్టి ఇట్లాంటి కరికులం తీసుకొస్తే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది వస్తుంది, వాట్ ఇస్ వాట్ అనేది అర్థమైతే వాళ్ళకి ఒక సీక్వెన్స్ ఫామ్ అవుతుంది మైండ్లో. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జగన్ ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు ఉన్నాయి కదా, అవి కంటిన్యూ చేస్తే మంచిదా ఆప్ చేస్తే మంచిదా? ఏ గవర్నమెంట్ కి ఆ స్కీమ్స్ ఉంటాయి, ఇవి కంటిన్యూ చేయాల్సిన అవసరం కొత్త గవర్నమెంట్ కి అవసరం లేదు. దే విల్ హావ్ దేర్ ఓన్ ఐడియాస్, వాళ్ళ ఐడియాస్ ఏంటో, వాళ్ళ స్కీమ్స్ ఏంటో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, వీళ్ళ గవర్నమెంట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఒక గవర్నమెంట్ ఫాలో అప్ చేసింది వేరే వాళ్ళు కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఇట్స్ దేర్ విష్, అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయ్యి చేసేది. కాబట్టి పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు.